ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మనకి రీసెంటే ఏపీఎస్ నుంచి లేటెస్ట్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పే స్కేల్ మాత్రం 55,000. దీనికి సంబంధించి ఏపీ క్యాండిడేట్స్కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ సువర్ణ అవకాశం, దీనికి సంబంధించి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి చివరి తేదీ ఏమి ఇచ్చారు, అర్హతలు ఏమి ఇచ్చారు, ఆ డీటెయిల్స్ అన్ని ఫుల్ఫిల్గా తెలుసుకుందాం. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్ యొక్క డీటెయిల్స్ పరిశీలిస్తే మనకు అసిస్టెంట్ ఇంజనీర్, సివిల్ అండ్ ఈఎన్వి మెకానిక్ విభాగాల్లో ఉన్నాయి. మొత్తానికి 190 కాళ్ళతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులు ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్, ఎల్సిఈ తత్సమాన ఎగ్జామ్స్లో క్వాలిఫై ఉండాలి. మిగతా డీటెయిల్స్ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ఏ అందించాము విత్ అప్లికేషన్ ఫామ్ కూడా. వయసు మాత్రం పోస్టులను అనుసరించి 42 ఇయర్స్ మించకూడదు. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు 3 to 5 ఇయర్స్ వరకు సరళింపు ఉంది. పోస్టులు అనుసరించి శాలరీ మాత్రం 55,000 నుంచి 1,80,000 వరకు శాలరీస్ చాలా బాగుంటాయి. సెలక్షన్ అనేది పోస్టులు అనుసరించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. దాని ద్వారా అభ్యర్థులను సెలక్షన్ చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు 330, అలాగే రిజర్వేషన్ అభ్యర్థులకు మాత్రం 250 రూపీస్ ఫీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు మనకు అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ మనకు నవంబర్ 11 అప్లికేషన్ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళ లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.